ఎట్లా చెప్తారంటే అసలు ఇంత సత్యాన్ని కూడా మీరు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తే ఇంత మాస్టర్ అన్నట్టు లెక్క. అంటే ఆరు సార్లు ఆయన గులాబీ పార్టీతోనే గెలిచిండు, కారు ముడితే ఇక్కడ గెలుస్తాను. ఒక మాట ఇది అదే తేలిపోతాయి కదా. నేను ఒక్కటే అడుగుతున్నా సిన్సియర్గా, వారు నిజంగానే కనుక కొంత విశ్వాసం ఉంటే, కారు గుర్తు పట్టనే ఇక్కడ మమకారం ఉంటే, కేసీఆర్ మీదనే గొప్ప ప్రేమ ఉండుంటే, నువ్వు మీరు ఒక పని చేయండి, ఎన్నికలు అయిన తర్వాత డెమోక్రటిక్గా నీ సిద్ధాంతం నువ్వు చెప్పుకో, నా సిద్ధాంతం నేను చెప్తాను, నీ ప్రజలు నువ్వు చేసుకో, నా ప్రజలు నేను చేసుకుంటా, ఎవరు గెలితే వాళ్ళు. కానీ ఎందుకు వచ్చిన ఒక 3-4 వేల మందిని పంపించినండి. అసలు ఎట్లా తెలుసా, ఈ రాయండతో పనిచేసిన ఉద్యమకారులు కోవాటి చేస్తారని వాళ్ళని మీది మీద వేసి లోపల లోపల ఇంకొక టీం దించారు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి నాయకుల ఫోన్ కూడా ట్యాప్ చేసి వీళ్ళు ఇంకా రాజ్యతోటికి ఇట్లా లోపాయకారిగా ఉన్నదని చెప్పి చెక్ చేసుకుంటాను. అంటే ఒక్క మాట చెప్పాలంటే వాళ్ళకు కాన్ఫిడెన్షియల్గా ఉన్నటువంటి కులపొల్లో లేకపోతే వాళ్ళకు చుట్టాలో లేదా దగ్గరలోని పెట్టుకున్నారు లేకపోతే పోలీసులను పెట్టుకున్నారు తప్ప ఉద్యమకారులు కూడా నమ్మతలేరు. వేల మంది వచ్చింది ఇక్కడ, ఎందుకు వేల మంది అవసరం చెప్పండి. 192 కోట్ల రూపాయలు ఎందుకు? సొంత పార్టీ మనుషులకు వెలగట్టే సంస్కృతి ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? ఉంది అది ఇక్కడనే. నిన్న ఒక మాట చెప్పిన నేను, చరిత్రలో కొంతమంది చక్రవర్తులైనా రాజులైనా గొప్ప చెప్తూ ఉంటారు, అశోకుడు చెట్టు నాటించను, రోడ్ల వెంబడి బాయిలు తవ్వించను పాదచారుల కోసం అని చెప్పి చదువుకుంటారు. కానీ కేసీఆర్ చరిత్ర ఏం చెప్పుకోవాలి? హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓట్లు ఎట్లా కొనన్నో చెప్పాను కేసీఆర్ గారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ధర్మాన్ని ఎట్లా ఊడగొట్టానో పునాదులు వేశాను, చెప్పుకోనా? ఒక్క నియోజకవర్గంలో గెలవడం కోసం 1000 కోట్ల రూపాయలు జీవోలు ఎట్లా ఇచ్చాను అని చెప్పుకోనా? రైతు బంధు పెట్టినావు, తెలంగాణ అంతా అమలు చేసినావా, హుజూరాబాద్ అమలు చేసినావా? మరి దళిత బంధు పెడితే తెలంగాణ కోసం పెడతావా లేకపోతే హుజూరాబాద్ కోసం పెడతావా? అవుతుందా? ఇవాళ ఎంత ప్రచారం అంటే రాజేందర్ గారికి ఓటేస్తే పెన్షన్ ఆగిపోతుంది, కార్డు ఆగిపోతుంది, దళిత బంధు రాదు, రైతు బంధు రాదు, కరెంటు మోటార్లు మీటర్లు వస్తాయి. వచ్చినాయా దుబాకల? కరెంటు మోటార్లు మీటర్లు వచ్చినాయా? కార్డు లాగిపోయినాయా? పెన్షన్ లాగినాయా? రేపు రాష్ట్రానికి దళిత బంధు అమలు చేస్తే అక్కడ ఆగిపోద్దా? ఏం మాట్లాడతారండి అసలు? అంటే ప్రజలను గొర్రెలు అనుకుంటారా? ప్రజలను గొర్రెలు అనుకుంటారా? అది ఖాళీ కాబడ్డ ఖజానా, అది ఉత్తర ఖాళీ చిప్పాది. ఆయన కూడా తెలుసు, నేను అక్కడనే పని చేస్తుంది, నేను ఉన్నప్పుడే బోర్లేవాడు, ఇప్పుడు ఆయన ఎప్పుడే అక్కడే బోర్లేవాడు. అంటే విషయం అడుగుమాను, 100 కోట్లు ఖర్చు. నేను ఒక్కడ అడుగుతున్నా, డబ్బులు నిండుగా ఉంటే ఎందుకు మధ్యాహ్న భోజనం వండే వాళ్ళకు డబ్బులు ఇస్తలేకపోతున్నారు? డబ్బులు నిండుగా ఉంటే ఎందుకు సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలో అన్నం పెట్టేటువంటి డబ్బులు ఇవ్వలేకపోతున్నావు? ఎందుకు మిషన్ కాకతిలో పనిచేసిన బిల్లు ఇవ్వలేకపోతున్నావు? ఎందుకు ఇలా కాంట్రాక్టర్లు బిల్లు రాక ఆత్మహత్య చేసుకుంటాను? ఎందుకు ఇలా జీతాలు 25 తారీఖు దాకా వస్తలేవు? మీరు చెప్పండి. అందుకనే మీరు, నేను ఒక్కటి మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్నలు కూడా, మీరు చాలా గొప్ప చదువుకున్న వాళ్ళు, మీరు యజమాన్యాల కింద పనిచేస్తుండొచ్చు, కానీ సమాజం యొక్క నడవడి పోకడ, సమాజం యొక్క పెయిన్ మీకు కూడా తెలుసు కదా అవసరాలు అందరికీ ఉంటాయి. అవసరాల కోసం ప్రజలు మూస్తం కావచ్చు, కానీ ఉండదా లోపల గుండె రగలదా? నేను ఇదేమన్నా సీక్రెట్ అని నేను అంటూనే ఉంటుంది. మొన్న హైదరాబాద్లో భూములు అమ్ముకునే వాళ్ళు దిక్కేలేకపోయా, ఆ భూములు అమ్ముకుంటేనే పైసలు వస్తేనే ఇవాళ హుజూరాబాద్కు 500 కోట్లు ఇచ్చింది. మళ్ళీ రేపు ఎక్కడ భూములు అమ్మియాలి? మళ్ళా ఒక్క హుజూరాబాద్ ఇవ్వడానికి 500 కోట్ల రూపాయలు భూములు అమ్మినాం కదా. మరి మొత్తం తెలంగాణ అంటే 100 కోట్లు కావాలంటున్నాం కదా, 100 కోట్ల రూపాయల భూములు అమ్మే శక్తి ఉందా చెప్పండి? ఉన్నాయా? వస్తుంది కదా, వస్తుండొచ్చు, ఎప్పుడైనా రావాల్సిందే కదా. ఓకే, అవుతుంది, కొంచెం నొప్పి తగ్గింది, అవుతుంది, తొందరే ఉంది, చేయాల్సిందే కదా. ఎట్లా ఏం మళ్ళీ చేసినాయి?
మన నాకు వేరే అస్త్రం లేదు ఆయన వందల కోట్ల రూపాయలను ఆయన వేల కోట్ల జీవులను అడ్డుకోగలిగే శక్తి ఉజరవాల్ ప్రజలకు ఉంటది ఆ ఉజరవాల్ ప్రజల దండం పెట్టి అయ్యా మరి నేను కూడా అప్పీల్ చేస్తా రేపో మాపో మరి గిల్లి పైసలు పెట్టి నేను ఎక్కడ కొట్టాలి ఇంచుకో 1000 రూపాయలు ఇవ్వని కూడా అప్పీల్ చేస్తాను 18 ఏళ్ళు మీకు సర్వీస్ చేసిన 18 సంవత్సరాల కాలం పాటు ఎక్కడికింత కష్టమన్న పోయి ఓదార్చే ప్రయత్నం చేసిన ఇంత సాయం చేసిన మీ విశ్వాసం పొందిన బిడ్డ నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు నా ముఖం అసెంబ్లీలో కనబడద్దని చెప్పి నా ముఖం అసెంబ్లీలో కనబడద్దని చెప్పి మొత్తం తన సర్వశక్తుల్ని ఒడ్డి ఎన్ని పద్ధతులను అని పదం ద్వారా నన్ను నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు మరి నొక్కే ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను తట్టుకోవాలంటే నేను బతికి బట్ట కట్టాలంటే అది ఎవరి చేతిలో ఉంటుంది నేను ఖర్చు పెడితే ఒక్కని ఖర్చు పెడితే ఎన్ని ఖర్చు పెట్టినా ఇంత కాదు కానీ కుటుంబానికి ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితే బోల్డంత అవుతుంది అడుగుతా నేను ఆ పరిస్థితి వచ్చి ఇంకా మొత్తం ఎన్ని సర్కిల్ చేసి ఒక రూపాయి లేకుండా చేసి నా ఇళ్ళ మీద దాడులు చేసి ఇప్పటికే నా మొత్తం సీజ్ చేసిన ఆస్తులను సీజ్ చేసిన అమ్ముకోకుండా కుదువబెట్టుకోకుండా ఎవరు నమ్మి రూపాయి ఇవ్వకుండా అన్ని సీజ్ చేసి పడేసింది అయినా బతుకుతున్నా నేను ఇంకా బతకని పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తా మంచి మా ఉదరాది ప్రజలకు దగ్గర పోయి 18 ఏళ్ళు మీకు సర్వీస్ చేసిన అమ్మ 18 ఏళ్ళు సర్వీస్ చేసిన అన్న నాకు నాకు కష్టకాలం వచ్చింది ఆదుకోండి ఇంటికో 1000 రూపాయలు ఇవ్వమని చెప్పారు అయితే ఇయరా 2010లో నా ఉద్యమ కార్డుగా నాకు సాయం చేసింది నాకు ఏ ఊరి పైన మంచిగా నోట్ల కట్టల దండలేసి నన్ను ఆదుకున్నాడు ఆ చరిత్ర ఇక్కడ ఉన్నది నాకు ఇప్పటికి నేరళ్లలో దళిత బస్తీకి పోతే వాళ్ళు ఎన్ఆర్ఐజీ పనికి పోయి ఉపాధి హామీ పనికి పోయి వచ్చిన కూలి పైసల్ని కొంగు కట్టుకొని వచ్చి నాకు ఇచ్చింది బిడ్డ ఉంచుకోవాలి 2010లో అందుకనే ఇక్కడ అంత త్యాగం చేసిన చరిత్ర ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో భాగస్వామి ఉన్నా కాబట్టి తప్పకుండా నాకు ఆపద వచ్చిందని చెప్పి ఇప్పటికే మీరు చూస్తున్నారు మాట్లాడే వీడియోలు చూస్తున్నారు మా బిడ్డరికి ఎంత ఆపద వచ్చింది పాపం మా ఒక్క బిడ్డ మీద చూసి ఇంతగానం ఇబ్బంది పెడతారా ఇంత అన్యాయం ఉంటుందా ఇంత దుర్మార్గం ఉంటుందా అని చెప్పి ఇప్పటికే కన్నర చేస్తాను రేపు తప్పకుండా ఇది ఇంకా పెరిగిపోతే వీళ్ళు ఎంత నొక్కితే ఎంత దుర్మార్గాలకు ఒడిగడితే ఎంత నీచానికి ఒడిగడితే ఇవాళ ప్రజలకు అంత కోపం పెరుగుతుంది వాళ్ళ రిజల్ట్ రాదు ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిండ్రు ఎంపీపీ జడ్పీటీసీ ఒక స్థాయి నాయకుడి నుంచి మొదలుపెట్టి వార్డు మెంబర్ దాకా వచ్చింది ఇప్పుడు కుల సంఘాల దగ్గర దాకా వచ్చింది కుల సంఘాల నుంచి వెళ్ళి ఎవరింట్లో పది ఒకటి ఉంటే వాళ్ళ ఇంటి దాకా వస్తాను వాళ్ళు ఏమంటారంటే అన్నీ తీసుకుంటాం బిడ్డ మేము ఇచ్చిన అన్నీ తీసుకుంటాం కేసీఆర్ చెప్పిన 2006 ఎన్నికలల్లో మాకు తినే తినండి అమ్మా తీసుకునే దిక్కు తీసుకోండి వేసుకునే దిక్కు వేసుకోండి ఇది నేర్పిన వ్యక్తి కేసీఆర్ గారు దాన్ని ఇక్కడ ఆచరించి అప్పచెప్తా